ప్రియమైన దేవుని పిల్లలారా, దేవాది దేవుడిచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి దేవుని స్తుతించుకుంటూ సిద్ధుబాటుని కలిగించే దిద్దుబాటు అనే ఈ అంశంలో రెండవ భాగాన్ని ఈరోజు మనందరం నేర్చుకుందామండి. మొదటి భాగంలో సిద్ధుబాటుని కలిగించే దిద్దుబాటు మన జీవితాలకు ఎంత ప్రాముఖ్యమైనదో మనందరం నేర్చుకున్నాం. వింటున్న ఈ మాటలను కేవలం వినడానికి మాత్రమే పరిమితులుగా ఉండిపోకుండా వింటున్న ప్రతి మాటను మనం ఆలోచిస్తూ వాటిలో దాగి ఉన్న భావాలను మనందరం గుర్తిస్తూ దేవుని యొక్క చక్కని మాటలను పాటించి మనందరం బ్రతకాలని మొట్టమొదటిగా ప్రభు పేరట మీకు అందరికీ తెలియజేస్తున్నానండి. ఈరోజున మనం వింటూ వస్తున్న ఈ దిద్దుబాటు గురించి పరిశుద్ధ గ్రంథంలో పరలోకముందున్న కన్న తండ్రి ఎన్నో విషయాలను మన ముందు తెలియపరుస్తూ వస్తున్నాడు. మానవ జీవితంలో దిద్దుబాటు అనేది ఎంత ప్రాముఖ్యమైనదో దేవుడు ప్రతి ఒక్క విషయాన్ని చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తున్నాడు. మనమందరం పరలోకానికి సిద్ధపాటు కలిగి ఉండాలంటే మన జీవితాలు మనం దిద్దుకుంటూ ఉండాలని, ఈ దిద్దుబాటు అనేది ప్రభు యొక్క రెండవ రాకడకు మనలను సిద్ధపరుస్తుందని మనందరం నేర్చుకుంటున్నాం. ఈ దిద్దుబాటు గురించి స్వయంగా దేవాది దేవుడే తెలియజేస్తూ దిద్దుబాటు అనేది మానవ జీవితాల్లో ఉండాలని దేవుడే తెలియజేస్తున్న ఒక విలువైన మాటను మొదటగా మీరు చూడగలిగితే యిర్మీయా గ్రంథము 7:3 మీరు ఒకసారి పరిశీలించండి. మీ చేతిలో నా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి యిర్మీయా గ్రంథము 7:3 ఒకసారి మీరు చదవగలిగితే దిద్దుబాటు గురించి స్వయంగా దేవుడే ఏమని చెప్తున్నాడో చూడండి. సైన్యములకు అధిపతియు ఇజ్రాయేలు యొక్క దేవుడునగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మును నివసింపజేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకునుడి. ఇజ్రాయేలుతో దేవుడు మాట్లాడుతూ సైన్యములకు అధిపతియు ఇజ్రాయేలు దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు అంటున్నాడు. ఏమని సెలవిస్తున్నాడంటే ఇజ్రాయేలును దేవుని సన్నిధిలో నివసింపజేస్తానని దేవుడు మాటిచ్చాడు. ఈ సన్నిధిలో మీరు నివసించాలంటే మీ మార్గాలను మీ క్రియలను దిద్దుకోండి అని దేవుడు వారికి తెలియజేస్తున్నాడు. వారి మార్గాలను వారి క్రియలను ఎందుకు దిద్దుకోవాలంటే వారు ఆ సన్నిధిలో దేవుని సన్నిధిలో నివసించే అర్హతను కోల్పోయారు. వారి జీవితంలో ఇగో చెడ్డ మార్గాలు కనబడుతున్నాయి, వారి యొక్క జీవితంలో చెడ్డ క్రియలు కనబడుతున్నాయి. కాబట్టి నేను మీకు తెలియజేసిన ఈ స్థలములో, నేను మిమ్మల్ని నివసింపజేస్తానని చెప్పిన ఈ స్థలములో మీరు నివసించాలంటే మొదటగా మీ మార్గాలను మీ క్రియలను దిద్దుకోండి అని దేవాది దేవుడే మాట్లాడుతున్నాడు. ఈ విషయాన్ని మనం పరిశీలిస్తుంటే దేవుడు చూడండి, క్రియలు కానీ వారి నడుస్తున్న మార్గాలు కానీ ఆయనకు నచ్చకపోతే ఆయన మాట్లాడుతున్న మాట, మీ మార్గాలు బాగోలేదు వాటిని దిద్దుకోండి మారండి, మీ క్రియలు బాగోలేదు వాటిని దిద్దుకోండి మంచి క్రియలు చేయండి దేవుడే సెలవిస్తున్నాడు. ఇక్కడ ఇజ్రాయేలును దేవుని సన్నిధిలో నివసింపజేయాలంటేనే వారి క్రియలను వారి మార్గాలను దిద్దుకోవాలని దేవుడు సెలవిస్తున్నాడే. మరి పరలోకంలో ఆ గొప్ప ఉన్నతమైన రాజ్యంలో దేవాది దేవునితో నివసించే ఆ పట్టణంలో మనం ప్రవేశించాలంటే మన బ్రతుకు ఎలాగున్నా పర్వాలేదంటారా, మన యొక్క మార్గాలు ఎంత చెడ్డవైనా పర్వాలేదంటారా, మన యొక్క క్రియలు ఎంత చెడ్డవైనా కానీ దేవుడు సమర్థించుకొని ఆ దేశంలో నివసింపజేస్తాడనుకుంటున్నారా? లేదండి, మన యొక్క పాపపు క్రియలు మాయమైపోవాలి, మనల్ని మనం దిద్దుకోవాలి. స్వయంగా దేవాది దేవుడు ఆ రోజు ఇజ్రాయేలుతో అంటున్నాడు, ఈరోజు క్రైస్తవులుగా మనతో అంటున్నాడు, ఇగో ప్రజలారా, నేను మీకు ఇస్తానంటున్న ఈ స్థలంలో మీరు నివసించాలంటే మీరేం చేయాలంటే మీ మార్గాలను మీ క్రియలను దిద్దుకోవాలి అంటున్నాడు. ఎందుకంటే మనిషి యొక్క మార్గాలు మనిషి యొక్క క్రియలు కేవలం చెడ్డవిగా మారిపోయాయి. దేవాది దేవుని యొక్క ఉద్దేశాలను తెలుసుకోవాల్సిన ఈ మనిషి దేవుని ఇష్టాలను దేవుని ఉద్దేశాలను పక్కన పెడుతున్నాడు. ఎంతవరకు ఈ లోకంలో ఉన్న ఆశల వైపే పరుగులు తీస్తున్నారు. దేవుని యొక్క ఉద్దేశాలను తెలుసుకుంటే, దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచనలు తెలుసుకుంటే దేవునికి నచ్చే విధానంగానే బ్రతుకుతాం మనం. దేవునికి నచ్చకపోతే
దేవునికే గనక నచ్చకపోతే ఆయన చెబుతున్న మాటలను ఈ యొక్క సమయంలో మీరు ఆలకించండి. మీ యొక్క క్రియలను మీరు దిద్దుకోండి. మీరు అలా దిద్దుకుంటే మీ మనసులు మారిపోతాయి, మీ క్రియలు మారిపోతాయి, మీరు నేను ఇచ్చే ఈ స్థలంలో నివసించడానికి యోగ్యులుగా కనబడతారు, అర్హతను మీరు సంపాదించుకుంటారని దేవుడు సెలవిస్తున్నాడు. భూమి మీద బ్రతుకుతున్నప్పుడు దుష్టునిగా బ్రతికి దుష్టత్వంలోనే చనిపోతే దేవుడికి ఏమాత్రం సంతోషం ఉండదండి. దేవాది దేవునికి ఈ లోకములో దుష్టులు తమ దుష్టత్వము చేత చనిపోతే ఆయనకి ఏమాత్రం సంతోషం లేదని ఆయనే తెలియజేస్తున్నాడు. ఎలాంటి దుష్టుడైనా కానీ, ఎలాంటి దుర్మార్గుడైనా కానీ తన క్రియలను తన మార్గాలను దిద్దుకొని బ్రతికితే, మారు మనసు పొందితే దేవునికి చాలా సంతోషం. ఆ మాటను మీరు చూస్తే ఏజ్గెల్ గ్రంథము 18:23 ఒకసారి మీరు చూడండి. ఏజ్గెల్ గ్రంథము 18:23 ఒకసారి మీరు చదవగలిగితే, దుష్టుని యొక్క మార్పును కోరుతున్న దేవుడు, చూడండి ఎంత చక్కగా అక్కడ అర్థమవుతుందో, దుష్టులు మరణము నుందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగున వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువగు యెహోవా వాకు. ఈ లోకంలో దుష్టుడు ఉన్నాడు అనుకోండి, ఆ దుష్టుడు తన దుర్మార్గము చేత తన దుష్టత్వము చేత మరణిస్తే నాకేమాత్రమైన సంతోషం కలుగుతుందా? కాదు కాదు, అతడు తన దుష్టత్వములుండి చనిపోతే నాకేమాత్రం సంతోషం కాదు. అతడు ఏం చేయాలంటే తన బ్రతుకును తన ప్రవర్తనను తన క్రియలను దిద్దుకోవాలి, తన క్రియలను దిద్దుకొని మారిపోవాలి. ఒక దుష్టుడు కూడా మారిపోవాలి, అలా మారిపోయి బ్రతికితేనే నాకు సంతోషమని స్వయంగా ప్రభువు యెహోవాయే మాట్లాడుతున్నాడు, స్వయంగా దేవుడే మాట్లాడుతున్నాడు. చూడండి, ఒక దుష్టుడు కూడా మంచిగా బ్రతకాలని కోరుకుంటున్నాడు దేవుడు. మనుషులైతే తమ కళ్ళ ముందు ఎవరైనా దుర్మార్గులుంటే, ఎవరైనా కానీ దుష్టులుంటే వీడెప్పుడు నాశనం అయిపోతాడా అని ఆలోచిస్తారు, వీడెప్పుడు చనిపోతాడా, వీడెప్పుడు పాడైపోతాడా, వాడి యొక్క దుష్ట ప్రవర్తన వలన అందరికీ బాధ కలుగుతుంది కాబట్టి ఎప్పుడు చనిపోతాడా అని మనుషులు తిడుతూ ఉంటారు. ఒక తాగుబోతు భర్త ఉన్నాడు అనుకోండి, తన కుటుంబాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా తన భార్యను కొడుతూ రోజు కొడుతూ పిల్లలకు సరైన ఆహారం పెట్టక హింసిస్తూ బాధ పెడుతూనే ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఆ భార్య ఏమనుకుంటుందో తెలుసా, వీడు బ్రతికిన ఒకటే చచ్చిన ఒకటే, ఎప్పుడు వస్తుందో వీడికి చావు అని ఎదురు చూస్తుంది. సహించలేని దుష్టత్వములో ఉంటున్న మనుషులను మరణము అవ్వాలని కోరుతాం మనుషులమైతే మనం. అలాంటిది దేవుడు చూడండి, ఎంత దుష్ట క్రియలు చేస్తున్నా కానీ వాడు చనిపోవాలని దేవుడు కోరుకోవట్లా. ఆ దుష్టుడు కూడా తన ప్రవర్తనని దిద్దుకోవాలి, వాడు కూడా మంచిగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి దేవుడు ఎంత ప్రేమమయుడు, దేవుని ప్రేమ చూడండి ఎంత గొప్పదో. ఒక దుష్టుడిని మనిషి చనిపోవాలని కోరుకుంటే ఒక దుష్టుడు మారిపోవాలి, మారి మంచిగా బ్రతకాలని దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పదో ఆలోచిస్తున్నారా? అందుకనే దేవుని ప్రేమ మనకు అర్థం అవడానికి ఆ తండ్రైన దేవుని ప్రేమను కలిగి ఉన్న యేసుక్రీస్తు వారు కూడా తను సిలువకి ఎక్కుతున్నప్పుడు సిలువ మీద ఆయన పలుకుతున్న ఆ గొప్ప మాట కూడా మనకు తెలుసు. తను ఎంతో హింసించారు, తనను సిలువ వేస్తున్నారు, కొరడాలతో కొడుతున్నారు, హేళన చేస్తున్నారు, ఎంతగానో ఆయన చిత్రహింసలు పెట్టారు. అయినా కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పలికిన మాట మనందరికీ చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. తండ్రి వీరేమి చేయుచున్నారు వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి అంటున్నాడు. అంత ఇబ్బంది పెట్టినా, అంత శిక్షించినా, అంత యేసుక్రీస్తువారిని కొట్టినా కానీ ఆయనేంటి క్షమించమంటున్నాడు? శిక్షించమని అడగకుండా క్షమించమంటున్నాడు. ఏంటంటే వారు కూడా బాగుండాలని కోరుకునే ప్రేమ ఆ దేవునిలోనే ఉన్నది. తండ్రిన దేవుడు కానీ యేసుక్రీస్తు వారు కానీ ఒక దుష్టుడు కూడా మారిపోవాలని వారిని ప్రేమిస్తున్నారు, వారిని క్షమిస్తున్నారు. అందుకనే ఈరోజు మనం ఎంత పాప ఆలోచనలో ఉన్నా, ఈ లోకంలో మనిషి ఎంత దుర్మార్గపు పనులు చేస్తున్నా కానీ మనిషిని దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు. సూర్యుని దయచేస్తున్నాడు, వర్షాన్ని దయచేస్తున్నాడు, ఆహారాన్ని దయచేస్తున్నాడు. ఏ రోజుకైనా నువ్వు మారతావని ఎదురు చూస్తూ ఉన్నాడు. దుష్టుడు తన దుష్టత్వము చేత మరణిస్తే ఆయనకి ఏమాత్రం సంతోషం కాదని తెలియజేస్తున్నాడు. మీ బ్రతుకులను మీరు దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషమని ఆయన యొక్క సంతోషాన్ని మీకు తెలియజేస్తున్నాడు. ఈ బ్రతుకులో దిద్దుబాటును దేవుడు ఎంత కోరుకుంటున్నాడో ఆలోచించండి. మనం మారిపోవాలని, మన బ్రతుకును మనం దిద్దుకోవాలని అలా దిద్దుకున్న నాడు పరలోకముందున్న కన్నతండ్రికి చేరుకునే
అవకాశాన్ని మనం సంపాదించుకుంటామని దేవుడు ఈ మాటల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలన్నీ మనకు అర్థమవడానికి, ఈ పరిస్థితులన్నీ మనం అర్థం చేసుకోవడానికి యేసుక్రీస్తువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో ఉదాహరణలు మనకు తెలియజేశాడు. అలాంటి ఉదాహరణలో ఒక ఉదాహరణే, ఒక తండ్రికి ఇద్దరు కుమారులుంటే ఆ ఇద్దరు కుమారులు చిన్నవాడు తనకు కావలసిన ఆస్తిని కావాలని కోరాడు, తండ్రిని ఇబ్బంది పెట్టాడు, ఆ ఆస్తిని తీసుకుని దూరదేశానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అక్కడ దుర్వ్యాపారం మొదలు పెట్టాడు. తండ్రి దగ్గర ఉన్నప్పుడు అన్ని పరిస్థితులు బాగున్నాయి, తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఆయన జీవితం చాలా బాగుంది, తండ్రి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత దుష్టునిగా మారిపోయిన ఆయన దుర్వ్యాపారం మొదలుపెట్టాడు. దుర్వ్యాపారం చేస్తున్న అతనికి ఒకనొక రోజున ఏమైందంటే తన ఆస్తి మొత్తం కోల్పోయాడు. తన ఆస్తిని అంతా పోగొట్టుకున్నాడు. ఆస్తిని పోగొట్టుకున్న తర్వాత తన తెప్పలో ఇంత అంటారా అంత అంటారా మాటలు చెప్పలేనంత ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు. ఎంతో తిప్పలు పడుతున్న ఆయన జీవితాన్ని పరిశీలిస్తుంటే ఒక జంతువుకైనా కానీ ఆహారం దొరుకుతుంది, కానీ ఆ వ్యక్తికి ఆహారం దొరకట్ల. ఒక పందికైనా కానీ తన ఆహారం తనకు దొరుకుతుంది, కానీ ఈ కుమారునికి తనకు కావలసిన ఆహారం దొరకట్ల. అందుకనే పంది తినే ఆహారం కోసం కూడా పరుగు పరుగున వెళ్ళిపోయాడు. అంత దీనస్థితికి వచ్చేసాడు, అంత ఇబ్బందికరమైన పరిస్థితులకు వచ్చాడు. అలాంటి పరిస్థితులకు వచ్చిన ఆ కుమారునికి ఒకనొక రోజున తన తండ్రి గుర్తుకొచ్చాడు. తన తండ్రి దగ్గర ఉన్న పరిస్థితులు గుర్తుకొచ్చాయి. తన తండ్రి దగ్గర ఉన్నప్పుడు తన పరిస్థితి ఎంత గొప్పగా ఉన్నదో గుర్తుకొచ్చింది. ఇక తన బ్రతుకును తాను దిద్దుకోవాలని ఆలోచిస్తున్నాడు. తన బ్రతుకును తాను దిద్దుకోవాలన్న ఆలోచన పుట్టగానే అతనికి తన జీవితంలో మరలా తండ్రి చెంతకు వెళ్ళిపోవాలి, తండ్రి చెంత ఉంటే నా పరిస్థితి చాలా బాగుంటుందని ఆలోచన కలిగింది. లోకసువార్త 15వ అధ్యాయము 17వ వచనంలో ప్రభువు ఏమని మాట్లాడుతున్నారో చూడండి. లోకసువార్త 15వ అధ్యాయము 17వ వచనాన్ని మనం ఒకసారి చదవగలిగితే, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. చూడండి, ఆ కుమారునికి అప్పటి వరకు బుద్ధి లేదంటే లేదు, దుష్టత్వంలోనే ఉన్నాడు, ఒక బుద్ధిహీనుడిగా ఉన్నాడు. కానీ ఒకరోజు బుద్ధి వచ్చింది, తన బ్రతుకును దాన్ని దిద్దుకోవాలన్న ఆలోచన కలిగింది. బుద్ధి వచ్చిన ఆ కుమారుడు నా తండ్రి దగ్గర కూలి వాండ్రకు కూడా సమృద్ధిగా ఆహారం దొరుకుతుందే, ఈ తన కుమారునిగా నేను ఇక్కడ ఎన్ని తిప్పలు పడుతున్నాను, ఒక జీవికి కూడా దొరుకుతుంది, ఆఖరికి నాకే ఆహారం దొరకట్లేదు, కాబట్టి నేనేం చేయాలంటే ఈ పరిస్థితిని విడిచిపెట్టాలి, నా బ్రతుకుని నేను దిద్దుకోవాలి, తండ్రి చెంతకు వెళ్ళిపోవాలని తన తప్పును తాను దిద్దుకుంటూ పరుగు పరుగున తండ్రి చెంతకు వస్తున్నాడు. వస్తున్నప్పుడు ఆ కుమారుని దూరం నుండి చూశాడు తండ్రి. దూరముగా కుమారుడు ఉండగానే తన కుమారుడు వస్తున్నాడని గమనించిన తండ్రి పరుగు పరుగున కుమారుని దగ్గరకు వచ్చేసి ఆ కుమారుని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని ఆ కుమారునికి తన చెంత ఉండే పరిస్థితిని, అవకాశాన్ని తండ్రి కల్పించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ తండ్రి కుమారుల బంధం మనం అర్థం చేసుకుంటే పరలోక ముందున్న మన కన్న తండ్రి కూడా మన బ్రతుకులు మనం దిద్దుకొని ఆయన చెంతకు చేరితే మనల్ని కూడా తన హక్కున చేర్చుకుంటాడు. తనుంటున్న ఆ దేశంలో మనల్ని కూడా ఒక గొప్ప వారిని ఉంచుతాడు. అలా మనందరం ఉండాలంటే ఈ లోకములు ఉన్నప్పుడు మన బ్రతుకులను మనం దిద్దుకుంటూ ఉండాలి. ప్రభు యేసుక్రీస్తు వారి 2వ రాకడకు మనం సిద్ధపాటు కలిగి ఉండాలంటే దిద్దుబాటు అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యం. ఆ సిద్ధపాటును మనం కలిగి ఉంటే సిద్ధపడిన మనకు పరలోకంలో ఉన్న కన్న తండ్రి తన చెంత ఉండే అవకాశాన్ని అనుగ్రహిస్తాడు. గొప్ప పరిస్థితుల్లో గొప్ప స్థాయిలో మనందరిని ఉంచుతాడు. తరతరాలు యుగయుగాలు తండ్రితో కలిసి జీవించే ఆ గొప్ప యోగ్యతను పరలోకముందున్న కన్న తండ్రి మనందరికీ అనుగ్రహిస్తాడు. అలాంటి పరిస్థితుల్లోకి నీవు నేను రావాలని ఈ సిద్ధపాటు గురించి మనతో మాట్లాడుతున్నాడు. సిద్ధపాటును కలిగించే దిద్దుబాటు గురించి దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటలు విన్న మీరు కేవలం టైంపాస్ కోసం మాత్రం కాకుండా మనసు పెట్టి ఆలోచించి ఈ మాటలను పాటించి బ్రతకాలని ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ నేను మరొక్కసారి కోరుకుంటూ, ఈ మాటలను బట్టి మనము దేవునికి మరింత దగ్గర అవ్వాలని, దేవునికి ఉన్నతమైన మహిమను మనమందరం కలిగించడానికి మన బ్రతుకులు మనం సంసిద్ధం చేసుకోవాలి. ప్రభు యేసుక్రీస్తు వారి రాకడ ఎప్పుడు జరుగుతుందో ఎవరికి తెలియదు. రోజులు చూస్తే ప్రభు రాకడ తొందరలోనే
వచ్చేస్తుందని అర్థమైపోతుంది. ఆయన రాకముందే, ఆయన రాకకు మనందరం సిద్ధపడేలాగున మన మనసులను, మన బ్రతుకులను మార్చుకుందాం. మన బ్రతుకులను, మన మార్గాలను, మన క్రియలను, మన తలంపులను, మన ప్రవర్తనను మనం దిద్దుకుందాం. పరమతండ్రి చెంతకు చేరుకునేలాగా జీవిద్దాం. అట్టి విధానములో మనందరి బ్రతుకులు మారుటకు పరలోకముందున కనతండ్రి తన ఉన్నతమైన సహాయాన్ని దయచేయలాగన ఆయన శ్రేష్టమైన పాదాలు పట్టుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరి తలలో ఉంచి ప్రార్థనలోకి వించండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరమతండ్రి దేవా, సిద్ధబాటును కలిగించే దిద్దుబాటు అనే ఈ చక్కని విషయాన్ని మీ లేఖనాల ద్వారా మా అందరితో మీరు మాట్లాడిన విధానం బట్టి మనం స్తుతిస్తున్నాం తండ్రి. ఈ మాటలు వింటున్న మేమందరము తండ్రి ఏదో వినేసి వదిలేసే వారంగా కాకుండా మీ మాటల ప్రకారం జీవించే భాగ్యము మీ అందరికీ దయచేయండి తండ్రి. మీ మాటలు ఎంతో గొప్పవి. అవి తండ్రి మా లోపల ఉండిన మా ఆత్మను మీకు అప్పగించుకున్నలాగా మాకు ఎంతగానో తోడ్పడతాయి. అటువంటి మాటలను మా హృదయంలో దాచుకొని వాటిని అనుసరించి జీవించే భాగ్యం దయచేయండి. ఈ మాటలు మీ పిల్లలు ఎందరైతే విన్నారో వారిని అందరినీ మీ దీవెనలతో నింపండి. మీరే దీవించండి, మీ సహాయం దయచేయండి. వారి కుటుంబాల్లో కావలసిన ప్రతి సమృద్ధిని మీరే దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. మీ పిల్లలైన వారందరి అవసరతలో, వారి అక్కరలో తండ్రి మీ సహాయాన్ని దయచేయమని మీ యొక్క శ్రేష్టాన్ని పాదాలు పట్టుకుని వేడుకుంటూ ఇలాగనే తండ్రి అనేక తండ్రి విషయాలను మేము నేర్చుకుంటూ మీ నామనకు మహిమ చెల్లించే పిల్లలుగా తండ్రి, మిమ్మల్ని గణపరుచుకునే పిల్లలుగా మేము జీవితకాలం అంతా మేము ముందుకు కొనసాగింపబడే భాగ్యమును దయచేయమని వేడుకుంటూ ఈ ప్రార్థన వినపములని మా ప్రభువుని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో వినయముతో ప్రతిమలాడి అడిగి వేడుకొనొచ్చు నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పటి వరకు దేవుని యొక్క చక్కని విలువైన మాటలను ఆసక్తితో ఆలకించిన దేవుని పిల్లలైన మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ, ఇప్పటి వరకు విన్న ఈ మాటలను మీరు వినటంతో పాటు మీకు తెలిసిన వారందరికీ ఈ విషయాలను తెలియజేస్తూ దేవుని పరిచర్యలో మీ వంతు పాత్రను మీరు కూడా పోషించాలని ప్రభు పెరట మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ దేవాది దేవుడు మిమ్మల్ని అందరినీ తన చల్లని కృప చేత దీవించునుగాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.